సో నెక్స్ట్ యా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలి. విచ్ డైలాగ్? ఐ డోంట్ వాంట్ టు సే సంథింగ్ ఓల్డ్, కొత్తది ఏం లేదా, ఐ ఫర్గాట్ దట్. అందరూ చెప్పేది చెప్ప, పొగర్ నా ఇంట్లో ఉంటుంది, దాని తర్వాత పౌరుషం హీరోయిజం నా పొగర్ నా ఇంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది. అండర్స్టాండ్ మిస్టర్ ఆనంద్? ఓకే. ఓహో, ఆ డైలాగ్ అక్షర అడాప్ట్ చేసేస్తుంది కూడా. టూ నీహా, రెడీ? యా, టూ పాయింట్స్ ఫర్ యూ. థర్డ్ కూడా నాదే. ఓకే, మెగాస్టార్ గారు పాట పాడాలి. అంటీకు ఉత్తర అమ్మ అప్సరా ముస్తా బదిరింది. ఇది మాత్రం రీమిక్సే, నేను పాట చదివే వాళ్ళ. అదే తెలుగు ఇండస్ట్రీలో 6 feet కంటే హైట్ ఉన్న ఒక హీరో పేరు చెప్పండి. సుమంత్. నేనే ఫస్ట్. ఫస్ట్ సుమంత్. యా యా, వరుణ్ అండ్ ప్రభాస్ గారు. ఒక ఒక హీరో పిక్ చేసు. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. హిస్ క్లోజ్ టు 6-7 feet, అంటే 6'4". ఏంటి అంతేనా? అంతే పిక్ చేసుకోవాలి అంతేనా? సో ఇప్పుడు ప్రభాస్ గారు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ప్రభాస్ గారు డైలాగ్ చెప్పాలి. హూ విల్ టెల్? సో టూ డైలాగ్స్ అండి, చిన్నవి. ఓ మా బంపర్ ఆఫర్, టూ డైలాగ్స్. ఓకే, చిన్నయ్య. ఒక్క అడుగు, ఇంకోటి వచ్చేసి రెండు అడుగులు. ఇంకోటి నేను ఎవరిని? అంతే డైలాగులు నా. నేను ఇంకా రెండు డైలాగులు అంటే నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు అనుకున్నా, రెండు మాటలు చెప్తారని అర్థమైంది. ప్రభాస్ గారు పాట. యా, మీకు ట్విస్ట్ చెప్తాను అండి. యాక్చువల్గా పాట అంటే గుర్తొచ్చి, ఓ షర్ట్ తను ఉదయం సార్ ఎదురు ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలి. ఆ ట్విస్ట్ చెప్పండి. ఏలే, ఫస్ట్ ఈ వర్షం సాక్షిగా అని పాట ఉంటుంది, వర్షం సాక్షిగా. అది యాక్చువల్గా ఫస్ట్ కంపోజ్ చేసినప్పుడు దేవి గారి వర్జన్ లిరిక్ ఇంకోటి ఉందండి. ఏంటి? దేవిశ్రీ ప్రసాద్ది. అదేంటంటే ఈ వర్షం సాక్షిగా అని కాదండి, ఐ లవ్ యూ శైలజ శైలజ, ఓ శైలు శైలు, ఐ లవ్ యూ శైలజ శైలు. అది అది ఫస్ట్ అనమాట. శాస్త్రి గారు ఇలా రాశారనమాట. సో స్టోరీ ప్రకారం ఇది బెటర్, అది కూడా బాగుంటుంది. నాకు ఆ వర్షన్ కూడా నచ్చింది. నేను ఫస్ట్ వినగానే ఏది ఐ లవ్ యూ శైలజ సో అప్పుడు దెన్ లేటర్ ఆన్ చేంజ్ ఇట్ టు శాస్త్రి గారి వర్షన్. థ్యాంక్ యూ ఫర్ ద యూనో బిహైండ్ స్టోరీ చెప్పినందుకు. నిహారి కానీ మిటేట్ చేయాలి. ఏంటంటే ఎప్పుడు నా పెళ్లి గురించి అడుగుతావు రే, వెళ్ళిపోండి. ఇందులో కూడా అదే చెప్పాలా? చూసారా, ఇందులో కూడా పెళ్లికి ఉన్న ఫాలోయింగ్. ఓకే సార్, నిహా టాస్క్. పాపం సుమంత్ ఫీల్ అవుతారు, చెప్పాలి. సుమంత్ని ఇమిటేట్ చేయాలి మీరు ఇప్పుడు. అది ఫస్ట్ డే షూట్ అండి. అంటే కొంతమంది ఒక అలవాటు ఉంటుందండి, ఇప్పుడు కొంతమంది సిగరెట్ కాలుస్తారు టెన్షన్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ పోవడానికి. సో సో దట్స్ వై నేను ఐ లిసన్ టు మ్యూజిక్. కొంచెం యాంగ్జైటీ ఉన్నాయి. మీరు ఒఫెండ్ అవ్వలేదు, నేను కరెక్ట్ గా చేశా కదా. ఒఫెండ్ ఎందుకు అవుతాను? చాలా అబ్జర్వ్ చేశారని మాత్రం అర్థమైంది. ఎనీవేస్, వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్. చక్కగా అంటే పెళ్ళన్నాక ఈ మాత్రం సరదాలు కూడా ఉండాలి. ఓ, ఇంకా బాగుందా? ఎంజాయ్డ్ ఇట్? ఇంకా అడగమంటాడు. ఓహో, మొత్తం నా మీద. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్, అక్షర అండ్ సుమంత్ గారు అండ్ నీహా. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ వెడ్డింగ్, హ్యాపీ హ్యాపీగా బోల్డ్ అంత సక్సెస్ అందుకోవాలి అండ్ చాలా మంది మనసులకి దగ్గర అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఇంత చక్కగా మాతో టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు డైరెక్ట్గా ఆడియన్స్కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ క్యాన్. సో మా ఫిల్మ్ హ్యాపీ వెడ్డింగ్ ఇస్ రిలీజింగ్ ఆన్ జూలై 28, 2018. సినిమా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, మీరు చెప్పండి. అంటే
ఆయన దృష్టిలో చాలా బాగుంటుందండి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ, అందరూ మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి మా హ్యాపీ వెడ్డింగ్ సినిమా చూస్తారు మీ ఫుల్ ఫ్యామిలీ తోటి. ఐ హోప్ థ్యాంక్ యూ. పైరసీ ఎంకరేజ్ చేస్తే.